మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి. ఏమండి ఏదైనా గానీ ఒకరితో కంపారిజన్ చేసుకునేసరికి సేమ్ పీరియడ్ తీసుకుని కంపారిజన్ చేసుకోవాలి. చంద్రబాబుకు 14 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి, 5 ఏళ్ళు జగన్ కు ఛాన్స్ ఇచ్చి కంపారిజన్ చేయమని చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ వే. చంద్రబాబుకు అన్ని వడ్డించడం ఇస్తారు, హైదరాబాద్ ను విడగొట్టి ఏమీ లేని ప్లేస్ లో జగన్ ఇచ్చామను. సో తనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. అసలు ఆడపిల్లలున్న స్కూళ్ళకి వెళ్ళండి. ఎంతవరకు ఏ చంద్రబాబు పట్టించుకున్నాడు ఆడపిల్లలున్న స్కూల్లో వసతులు ఇవ్వాలని? ఇప్పుడు జగన్ ఎందుకు పట్టించుకుంటున్నాడు? మరి యంగ్స్టర్ యంగ్స్టర్స్ అండి. ఎప్పుడైనా గానీ వాళ్ళు చూసి ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రతి ఇంట్లో ఒక బిడ్డ చదువుకుంటే నువ్వు ఎంత ఆశ ఇచ్చినా గానీ ఒకరికి చదువుతో సమానం కానే కాదు. సో ఈయనకు ఎడ్యుకేషన్ ఇచ్చినాడు. ఎడ్యుకేషన్ ఇస్తే ఏ రోజైనా అది స్థిరమైన ఆస్తి, లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే తను చదువు ఇచ్చాడు అందరికి. చదువుకోమని ప్రతి ఒక్కరికి ఆఫర్ చేస్తున్నాడు. వాళ్ళకి వసతులు ఇస్తాడు, ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తాడు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకైనా ట్యాబ్లు ఏమి, బైజూస్ ఏమి, మేం చెప్పించలేదు మా పిల్లలకు బైజూస్, ఇప్పుడు ఆయన చెప్పిస్తాడు. మాకు నిజంగా కడుపులో బాధలేస్తుంది, మేం గవర్నమెంట్ స్కూల్లో మా బిడ్డను చదివించలేదు ఎందుకనేసి. కోవిడ్ గురించి ప్రతి ఒక్కరు భయపడిచ్చినారండి. వీళ్ళు వాళ్ళని లేదు, ఒక జగన్ మాత్రం మనకు ప్రాబ్లమ్స్ లేకుండా రేషన్ అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, వాలంటీర్లనైతేనేమి, ఆయన ఇచ్చిన సర్వీస్ ఎవరు ఇవ్వలేరు. ఈ 14 ఏళ్ళలో అంత సీనియర్ ఉన్నాడు కదా, ఎందుకు పెట్టలేదు వాలంటీర్లను? ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ని తీసుకుని వచ్చి ఆ స్కూళ్ల దగ్గరనో పంచాయతీ ఆఫీసుల దగ్గరనో పెన్షన్ తీసుకునేటప్పుడు ఆ ఎండకు ఆ చెట్ల కింద ఆటోవాడు ఉండాలని బెదిరిస్తాడు. వీళ్ళు ఆ పిల్లల్ని వేసుకొని పోలేరు, వీళ్ళు పెన్షన్ ఇయ్యరు ఎంతసేపటికి. అలా దాదాపు డే మొత్తం వాళ్ళు ఎండలో ఉండేది నేను చూశాను నా కళ్ళతో. ఈ రోజు ఉదయం తెల్లవారి వారకు ముందే ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు. సో దే ఆర్ హ్యాపీ. ఒకరు ఇచ్చిన తర్వాత కామెంట్ చేయడము, ఒకటి ఇచ్చిన తర్వాత మేము చేస్తామని అనడం ఎవరైనా గొప్పే. చేస్తాం, నేనైనా చేస్తాను. ఈ రోజు ఒక ఐడియా ఇచ్చిన తర్వాత, ఐడియా పుట్టించిన వాడు మొగోడు. ఒక ఛాన్స్ ఇవ్వమని జగన్ అడగన అవసరం లేదు, మేమే ఇస్తాం జగన్ కు. వచ్చేది జగనే, మాకు కావాల్సింది జగనే. సో దట్స్ వై డెఫినెట్ గా జగన్ కి ఇస్తాం ఛాన్స్.